అన్న నమస్తేనా నమస్తేనా ముందుగా చాలా థ్యాంక్స్ అన్న మా ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్కు అడగంగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అన్న ముందుగా తండ్రి శ్రీనివాస్ యాదవ్ పేరు చాలా ప్రాజెక్టు చాలా మందికి తెలుసు మ్యాథ్స్ కానీ పొలిటికల్ పరంగా హైపు అంటే పెద్ద పెద్ద పదవులు పొందలేక వెనక ఉన్నారన్న ఒక మాట వినపడ్డది అసలు మీరు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు మీ ప్రస్థానం ఏంది మీరు పొలిటికల్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు మీ రాజకీయ ప్రారం ఎప్పుడు జరిగింది ముందుగా ఎస్ మై యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రతి ఒక్క వింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల నాయకులకు కార్యకర్తలకు ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పదమూడవ తేదీ నాడు ఎన్ఎస్ఏ టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది ఆ రోజుల్లో అప్పుడు అప్పుడే ఫ్రమ్ ది బిగినింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన డి రాములు అని చెప్పి భువనగిరి మా జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయితే అసలు స్టార్టింగ్ ఎంట్రీలో నేను ఇంటర్మీడియట్ రావడానికి కారణం కూడా ఏంటంటే మా నాయనగారు అప్పుడు జిల్లా ఐఎన్టీసీ ఉమ్మడి జిల్లా ఉండే ఐఎన్టీసీ జిల్లా ప్రెసిడెంట్ అప్పటికే ఒక ఇరవై సంవత్సరాలు అయింది మా ఫాదర్ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు చేపట్టి పంతొమ్మిది వందల యాభై రెండులో మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ రిజైన్ చేసి కాంగ్రెస్ రాజకీయాలకు వచ్చింది యాభై రెండులో నైన్టీన్ ఫిఫ్టీ టూలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది అప్పటి నుంచి ఆయన జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా స్టేట్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది నేను నైన్టీన్ ఎయిటీ టూలో డీ గారు నన్ను ఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ చేయటం ఆ నుంచి నేను ఎయిటీ టూ నుంచి ఎనభై ఆరు వరకు ఎన్ఎస్వై టౌన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఎనభై ఆరు నుంచి రెండు సంవత్సరాలు జిల్లా ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీ ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు జిల్లా ఎన్ఎస్వై ప్రెసిడెంట్ మళ్ళీ తదానంతరం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మళ్ళా నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి నైంటీ సిక్స్ వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సేమ్ టైం సూర్యాపేట ప్రాపర్ సింగిల్ విండో చైర్మన్ డీసీజీబీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేయడం జరిగింది మళ్ళీ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేసుకుంటూ నేను అప్పుడే అదే కంటిన్యూషన్లో టూ థౌజండ్ వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది మళ్ళా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు పీసీసీ డెలిగేట్గా ఉండటం జరిగింది మళ్ళీ రెండు వేల ఐదులో మార్గ మున్సిపాలిటీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ మళ్ళా రెండు వేల రెండో సంవత్సరం నేను మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యాపేట మున్సిపాలిటీ అంటే వాస్తవంగా ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్కెట్ గెది వచ్చిన కాంచి కూడా మార్కెట్లో గతంలో ఉన్న చైర్మన్ మీద కొన్ని ఎలిగేషన్స్ రావటం వల్ల అసలు నాకు ఎలాంటి మార్కెట్ నేను వైస్ చైర్మన్ కాదు నాకు సంబంధం లేదు ఒక కాంగ్రెస్ ఒక మంచి కాంగ్రెస్ సిన్సియర్ కార్యకర్తగా రాజశేఖర రెడ్డి గారు మా నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫోర్ లీడర్ పెండ్మార్డు మండలం నా చెల్లె ఎంపీపీ జ్యోతి మేము అంటే ఆ విధంగా రాజకీయ ప్రస్థానం ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ మార్కెట్ చైర్మన్ కొన్ని వివాదాలతోటి ఉన్నాయి మార్కెట్లో పరువు పోతుంది అనే ఒక ఉద్దేశంతో నాకు ఎలాంటి జనరల్గా మార్కెట్ చైర్మన్ చేస్తే మా నైన్టీన్ ఫిఫ్టీ టూ మార్కెట్ యాక్ట్ ప్రకారం వైస్ చైర్మన్ ప్రమోట్ చేస్తాం ఒకవేళ వైస్ చైర్మన్ కూడా ఎలిజిబుల్ కాకుంటే మార్కెట్ సెక్రటరీ ఛార్జ్ తీసుకుంటాడు అది మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కానీ నాకు మార్కెట్లో ఏది సంబంధం లేకున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు నా సిన్సియారిటీని గుర్తుపెట్టి నన్ను మార్కెట్ చైర్మన్ చేయడం జరిగింది మళ్ళా తదనంతరం మళ్ళీ నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ చైర్మన్గా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు చేయడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ రెండు సంవత్సరాలు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జీ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు దేవేందర్ గారు రిజైన్ చేయడం జరిగింది అప్పుడు ఇన్ఛార్జి ప్రెసిడెంట్ కూడా చేసిన మళ్ళా రెండు వేల పదిహేడు నవంబర్ నవంబర్ పదిహేడో తారీఖు రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్గా ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతున్నాం ఇది నా ప్రస్తావన అంటే నేను జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ చేసిన గాంధీ పదవం జిల్లా అధ్యక్షుడు చేసిన ఐఎన్టీసీ స్టేట్ సెక్రటరీ చేసిన ఇప్పుడు మీరు అన్నందుకు వేరే పదవులు రాలేకపోయేటందుకు ముఖ్య కారణం ఏంటంటే సూర్యాపేట కాన్స్టిచువెన్సీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఎస్సీ కాన్స్టిచువెన్సీ కావడం జరిగింది ఓకే అసలు నేను వాస్తవంగా సూర్యాపేట మా ప్రాపర్ తుంగతుర్తి అంటే వెంపటి మా ఫాదర్ వచ్చిండి కట్ టీచర్ చేసిండు లేదని చేసాడు కాబట్టిగా మేము వెంపటిని చూపించుకోలేక సూర్యాపేటలో పుట్టే నేను సూర్యాపేట వాసికు కాబట్టి సూర్యాపేట కాన్స్టిటెన్సీ కాబట్టి నాకు ఛాన్స్ రాలేకపోయింది తదనంతరం డీలిమిటేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు డీలిమిటేషన్లో సూర్యాపేట జనరల్ కావటం జనరల్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంతమంది నాయకులను టికెట్ కోసం ఆశించను ఆశిస్తే అప్పుడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పిన శ్రీనివాస్ ఇప్పుడు మీ ఫ్రెండ్ శ్రీధర్ బాబు ఉండు ఆయనకు కాన్స్టిటెన్సీ పోతే పక్కన ఇస్తున్నాం రఘురాడి నీకు కావాల్సిన వాడే ఆయనకు కాన్స్టిటెన్సీ పోతే అంటే నా మంత్రి మండలిలో ఎవరైతే మంత్రులు ఉండో వాళ్ళ కాన్స్ట్యెన్సీలో రిజర్వేషన్ పోతే వాళ్ళకి పక్క కాన్స్టివెన్సీలు ఇచ్చినా అదే సుజాతనగర్ వెంకరెడ్డి గారికి పాలేరుస్తున్నావు ఆ విధంగానే దామోదరెడ్డి గారికి ఇస్తున్నా నువ్వు దామోదరెడ్డి గారికి గెలిపి నీకు నేను ఉన్న నీకు పార్టీలో మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది సరే అన్న మాట ప్రకారం మేము రెడ్డి గారు చేసినాం సార్ రెడ్డి గారు గెలిచిండు ఇక అప్పుడు ఉన్న పరిస్థితులలో ఇక సరికి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు పది సంవత్సరాలు లేకొచ్చింది కాబట్టి మమ్మల్ని ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేకపోయారు మళ్ళా సెకండ్ ఎలక్షన్స్ల మళ్ళా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోతే చెప్పండి మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు దొరకుంట స్టేజ్ ఆయన ఇప్పుడు మిరాలా కూడా నుంచి కోదాడు వచ్చి సురాప్ పెట్టలేదండి బస్ బస్సు ఉంటే ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండే కోదాడు అప్పుడు జానీ గారు కాంటాక్ట్ చేసిండు మా నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళందరూ అదే బస్సులు ఉన్నారు నేను ఆ బస్సులో ఉంటే నన్ను చూసి బస్సు ఆపిండు కాడ అప్పుడు మన దగ్గర చేసిన సీఐ దగ్గర అక్కడ చేస్తున్న ఆపి శ్రీనివాస్ నీకు మంచి పొజిషన్ ఇస్తా ఈసారి మన గవర్నమెంట్ వస్తుంది రాగానే నువ్వు ఏదైనా ఒక కార్పొరేషన్ కానీ ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఆ పత్రికల్లో ఎప్పటికీ ఉంది సరే మంచిదానా అని చెప్పి చెప్తున్నాను అయిన తర్వాత అతను ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే ఒక నెల పదిహేను రోజులలోనే నాకు ఇంటెలిజెన్స్ ఇంక్వైరీ కోసం ఇంటెలిజెన్స్ వచ్చి వచ్చి ఒక మూడు నాలుగు పర్యాలు చేసిరు ఇంటర్వ్యూ అయిపోయింది అన్ని రకరకాల రిపోర్ట్లు అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత సరే కాలక్రమేణా రాజశేఖర్ గారు చనిపోవడం చనిపోయాక రోషేయ గారు వచ్చారు రోషే గారు వచ్చిన తర్వాత ఆయన చాలా రోజులు ఎలాంటి కమిటీలు కానీ తెలంగాణ విషయంలో పట్టించుకోలే అసలు అంటే తెలంగాణ విషయం పట్టించుకోలే ఆంధ్రప్రదేశ్ విషయం పట్టించుకోలే కమిటీలు వెళ్ళి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చును కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక పాత ఫైల్ ఉంది కానీ నేను కిరణ్ కుమార్ రెడ్డి గారితో నాకు మంచి సన్నిహిత ఉండే అది పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు నాకు ఎన్ఎస్ఆర్ యూత్ కాంగ్రెస్ నాయకు ఉండే సుధాకర్ రెడ్డి ద్వారా సుధాకర్ రెడ్డి గారు నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన స్టేట్ ఎన్ఎస్టర్ ప్రెసిడెంట్ ఉండి ఈ నేత నేను నిజాం కాలేజీలో సెలెక్ట్ చేసింది అట్లా పరిచయం ఉండే నేను డైరెక్ట్ పోయి కలిస్తే కొంచెం టీవీ ఇట్లు ఇచ్చి శ్రీనివాస్ అన్నాడు అంటే నవ్వుకుంటా బ్రదర్ నీకు నేను సాయం చేయలేకపోతున్నా అన్నాడు అంటే ఎందుకు అన్న ఎందుకు చేయలేకపోతున్నా అంటే ఆయన చెప్పిన వర్డ్ నువ్వు మంచివాన్సియర్ కార్యకర్త కానీ నీ ముఖంలో నాకు కోమటిరెడ్డి ఎంకరెడ్డి అవ్వపడుతుడు కాబట్టి నేను చైర్మన్ ని గేయలేను అంటే ఏందన్న అంటే నన్ను ఎంకరెడ్డి బాగా సఫర్ చేస్తుండు ఇచ్చిన మంత్రి పదవి రిజర్వ్ చేసిండు రకరకాల గొడవలు చేసి నన్ను బాగా నివ్యం చేస్తుండు కాబట్టి వెంకరెడ్డికి నీకు ఉన్న సన్నిహితం అంటే నన్ను అట్లా కాదన్న రెడ్డి గారు నేను బోనగిరి అయ్యోడ ఉపేందర్ రెడ్డి నైన్టీన్ నైంటీ త్రీలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోటీపడ్డం పొంగేట్ సుధాకర్ రెడ్డి గారు నన్ను ప్రెసిడెంట్ చేసిండు తర్వాత వెంకరెడ్డి గారు నాకు సన్నిహితం ఉండే మళ్ళీ ఆయన స్టేట్ బాడీకి వచ్చిండు ఇట్లా ఈ రకంగా మాకుంది కానీ వేరే కాదు కానీ ఏంటంటే లేదు 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 రెడ్డి మీద నువ్వు కాంక నల్లగొండవు పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంకరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుండే కనుక నువ్వు పెట్టు విత్ ఇన్ ది వన్ మంత్లు నీకు చైర్మన్ చేస్తాడు అన్న రాజకీయాలలో అంత దిగజారి చేయాల్సిన అవసరం లేదు ఎంకరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఒక కమిట్మెంట్ వర్కర్లేక చేస్తున్నాడు అంతే తప్ప ఇప్పుడు నీకు ఆయనకు వ్యక్తిగతంగా వచ్చింది ఆయన ఎంతసేపటికి తెలంగాణ సెంటిమెంట్ మీద గొడవ చేస్తుండడు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద కాదు ఆయన గొడవ మా నాయకులు సోనియా గాంధీ అంటుండు కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద గొడవ చేస్తుండడు కాబట్టి నేను ఒక తెలంగాణవాదిగా ఎంకరెడ్డి గారికి నాకున్న సన్నిహితతోటి ఎంకరెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వలేను లేదని అనుకోరే నేనే తీయలేదని చెప్పడం జరిగింది మీరు అన్న అనుకున్నా కాంగ్రెస్ వర్గాన్ని నడుస్తుంది ఇప్పుడు మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి వెంకటరెడ్డి గారి వర్గం ఇప్పుడు అసలు ఫ్రమ్ ది బిగినింగ్ బిగినించి కానీ కానీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా తండూరు శ్రీనివాస్ యాదవ్ అనే టైం రాజకీయాలు చేయటం నల్లగొండ జిల్లా నాయకులు సర్దార్ శక్లం శ్రీనివాసరావు గారు నేను నల్గొండ నేను నల్లగొండ చూంటాను శ్రీనివాసరావు గారితో రాజకీయ అంగరేటం చేసిన వారి నాయకత్వంలో నేను సింగిల్ విండో చైర్మన్ అయినా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ జరవడం జరిగింది నాకు రాజకీయంగా ఫ్రమ్ ది బిగింగ్ లో రాజకీయ గురువు అంటే చకి శ్రీనివాసరావు గారు మళ్ళా సురేపేట రాజకీయాలకు వస్తే రెడ్డి మళ్ళా కాంగ్రెస్ వేర్వేరు విభేదాలు ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు నాకు సూర్యాపేటలో రాజకీయంగా అన్ని రకాలు సింగిల్ రెండో చైర్మన్ చేయటం కానీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరకు ఆయన సహాయ సహకారాలు నాకు అందించింది అది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్ చెప్తున్నానా ఇప్పుడు జరుగుతున్న బయట రూమర్ ఏంటదే మీకు దామోదర్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయి అంటే మీకు మీకు వాళ్ళకు మీకు అంటే అదే అదే రాజకీయంగా విభేదాలు ఉన్నాయని ఒక రూమర్ ఒకటి ఇన్నా అది ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రసంగం ఏంటంటే దామోదర్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా రూమర్స్ లేవు ఏది లేదు కాకుండా అప్పుడు ఇప్పుడు ఇందాక మీకు ఏదైతే ముచ్చట చెప్పినో శ్రీనివాసరావు గారి శిష్య నేను నేనున్నా దామోదర్ రెడ్డి గారు తుంగతూర్తో ఎమ్మెల్యే ఉండే ఉన్నప్పుడు ఉన్న గ్రూప్లో పంచాయాల రెడ్డి కాంగ్రెస్ రావు కాంగ్రెస్ అంటే ఆ టైపు బలైన వర్గాల నాయకుడు చెగ్లే శ్రీనివాసరావు ఉండే దామోదర్ రెడ్డి గారు ఆయన ఒక స్టేజ్లో లీడర్ ఉండి చేస్తుంటే ఈ దామోదర్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారికి వ్యతిరేకం కాబట్టి ఆ వ్యతిరేకత మా మీద పనిచేసింది మళ్ళీ ఇంకోటి దామోదర్ రెడ్డి గారికి నాకు మంచి ఫస్ట్ నుంచి కూడా మంచి సన్నిహితం ఉండే రకరకాల ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కలిసి అన్నీ చేసుకునేది కానీ మీరు అన్నమాట వాస్తవం అయితే ఆ గ్రూపుల పంచాయల తను శ్రీని శ్రీనివాసరావు గ్రూపు దామోదరెడ్డి గారి గ్రూప్ కాబట్టి దామోదరెడ్డి గారికి తను శ్రీనివాస మధ్యలో విభేదాలు వచ్చిన అని రూమర్ వచ్చింది సరే కొన్ని కొన్ని సందర్భాలల్ల ఇది ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల అంటే వర్గపోరు అంటే ఇద్దరం దామోదరెడ్డి గారిని నిన్నడు కూడా హ్యాండ్ హ్యాండ్ ఏమనుకోలే కానీ గ్రూపుల పంచాలు ఎవరో ఒకరు మా మధ్యలో ఉన్న కార్యకర్తలతో సోరికే దాన్ని ప్రాపగణ చేయడం అది జరిగింది దామోదరెడ్డి గారు తుంగతూర్తి నియోజకవర్గం నుంచి అని సూర్యపేట నియోజకవర్గం వస్తున్నప్పుడు తండు శ్రీని యాదవ్ అనుచరులతో రాళ్ళు రాళ్ళు శ్రేపించరు అనే ఒక రూమర్ గట్టిగా నేను అది అది ఎంతవరకు నిజమన్నా రాళ్ళే పిచ్చుడు కాదు దామోదర్ రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అపోజ్ చేసిన మాట వాస్తవం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్తున్నాను కదా అన్న మరి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు వచ్చిండు తుమతృతలు చేసిండు మళ్ళీ ఐశ్వర్యాలను మా దగ్గరకు వస్తుండ్రు మరి మా పరిస్థితి ఏంది మాది ఇన్ని సంవత్సరాలు అంటే మా తాతలు కాంచి మా తనలా కాంచేసి ఎస్ అంటే పెద్ద పెద్దలు విద్యాసాగర్ రెడ్డి గారు అసొంటోళ్ళు సీతారామ గారు అసంటోళ్ళు రెడ్డి గారు అసొంటోళ్ళు పల్ల రంగారెడ్డి గారు అసంటోళ్ళు మళ్ళా మా తరంకొస్తే రవీందర్ రెడ్డి గన్నారెడ్డి మా సొంట కన్యాయం జరుగుతుంది ఇప్పుడు సరే వాళ్ళు అయిపోయింది మాకు ఛాన్స్ వచ్చింది దామోదర్ రెడ్డి గారిని మటుకు సురాపేటలో మీరు ప్రోజెక్ట్ చేయకూడదు ఆయన టికెట్ ఇవ్వొద్దు ఆయనకి ఏదోకుంటే ఆయన జిల్లాలు ఇచ్చుకోండి అంటే ఆయన ఏమన్నా వాళ్ళ వాళ్ళు అన్నకి ఇస్తున్నాం కదా సీని ఒక జిల్లాలు ఎట్లా ఇస్తాం ఆయన ఆల్రెడీ కాడికి వచ్చింది కదా లేదన్నా ఇకి రావద్దని డైరెక్ట్ అపోజ్ చేసిన మాట వాస్తవం అయిన తర్వాత మళ్ళీ దామోదర్ రెడ్డి గారు కూడా టికెట్ వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డి గారి వారి బాబు సర్వత్తం రెడ్డి కూడా వచ్చి నాతో మాట్లాడి దామోదరెడ్డి గారు వాళ్ళ కొడుకుతో సర్వోత్తం సిన్ బాయ్ మంచి లీడర్ రా సరే టైం కలిసి రాకగా ఇప్పుడు ఎస్సీ కాన్షియస్ అయింది ఇప్పుడు మనం వచ్చినా కాబట్టి ఉంది సీనిబాయికి మనం ఆల్టర్నేటివ్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ ఎమ్మెల్యే తోటి ఈక్వెల్ అయితే మనం చేద్దాం అది ఇదని దామోరెడ్డి గారి ఇంటికి వచ్చి రావటం మాట్లాడడం నేను కూడా దామోదర్ రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా దామోదర్ రెడ్డికి ఎలాంటి అరమర్కలు లేకుండా నేను నా సహజులు పిల్లలంతా ఫస్ట్ నుంచి మేమంతా కలిసి ఉన్నాం అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దామోదరెడ్డి గెలుపు కోసం కృషి చేసినాం గెలిపించినాం ఓకేనా ఇంకో చిన్నమాట మీ మీద షీట్ ఉందానా అంటే రౌడీ షీట్ అంటే నైన్టీన్ నైంటీ వన్ మే ట్వంటీ ఫస్ట్ నాడు రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది అయితే నా నాకు అసలు ఎలాంటి గొడవలు కానీ రాజకీయ ఘర్షణ లేవు రాజకీయ కేసులు రాజీవ్ గాంధీ గారి మీద చనిపోయిండ చనిపోయిన తర్వాత సూర్యాపేట కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనల సరిగ్గా అప్పుడు బేసికల్గా ఏంటంటే మనం ఒక జిల్లా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్కి వచ్చింది మొత్తం ఈ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఏ కార్యక్రమాలు అయినా వీలు చేయాల్సిందే నేను ఇప్పుడున్న ఉన్న నా అనుచరులు అరుణ్ కల్కూరు మట్టయ్య అంతట రాములు పుల్ల్యాచారి వై అప్సర్ అంటే వీళ్ళు రమేష్ సెలవులు అంతా అంటే మేము అంతా కొంతమందిని కలిసి షాపులు ఇట్లా తీయన్ బంద్ చేస్తాను కొన్ని నిరసనలు జరుపుకుంటే టౌన్కి వెళ్ళినాం తర్వాత కొన్ని అరాచకాల శక్తులు వచ్చా ఎంటర్ అయినాయి అంటే కొన్ని షాపులు లూటు చేసిన మాట వాస్తవం ఎవరు చేశారు ఏంది పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేసుకుని చేసిండ్రు చేసిన తర్వాత నా మీద అప్పుడు దాదాపు ముప్పై ఏడు పైగా కేసులు పెట్టడం జరిగింది బేసికల్గా పన్నెండు కేసులు పెట్ట నా మీద అయితే బేసికల్గా పన్నెండు కేసులు దాటితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అంటే నేను పర్సనల్గా నాకు పర్సనల్ గొడవలు లేవు పర్సనల్ కేసులు నా మీద ఏది లేవు ఆ సందర్భంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది తదనంతరం మళ్ళా నైన్టీన్ నైన్టీ ఫైవ్లా పెండెగిరి తండ్రి శ్రీనివాస్ పెండయాదగిరి అప్పుడు జిల్లా యూస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే తర్వాత మూడు నెలలకు నేనైనా అప్పుడు నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఉండే కొన్ని అంటే ప్రత్యేక పరిస్థితుల్లో పర్సనల్ గొడవలు వేరే జరిగితే ఆయన నా అనుచరులు ఆయన స్టాపింగ్ చేస్తే అదే మళ్ళీ కంటిన్యూషన్ అప్పుడు నన్ను సెవెన్ ఇయర్స్ కానీ తీయరు మళ్ళీ ఆటోమేటిక్గా నా మీద నేను ఆయన మీద కేసు ఆయన నా మీద పెట్టడం తోటి ఆ రౌడ్ షీట్ అట్లా సెవెన్ ఇయర్స్ కంటిన్యూ చేశారు మళ్ళా ఇప్పుడు లేదు అంటే సెవెన్ ఇయర్స్ తర్వాత నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఏది లేని పరిస్థితులలో రౌడ్ షీట్ చేయడం జరిగింది అప్పుడు రౌడ్ షీట్ పెట్టడంతో కూడా ఏంటంటే రామారావు గారు సురాపేట వచ్చారు అప్పుడు జేవి రాముడు గారు ఎస్పీ ఏది మొన్న దాకా డీజీపీ ఆంధ్రప్రదేశ్ ఆయన బాలకృష్ణ గారు సడ్డకుడు వారు వచ్చి రకరకాలు ఎవరు ఏమని చెప్పారో మనకు తెలియదు ఇని తర్వాత అప్పుడు నాకు షూట్ అండ్ సైట్ ఆర్డర్ అప్పుడు మెయిన్ పేజీలో కనిపిస్తే కాల్చివేత అని కూడా నాకు ఆర్డర్ ఇచ్చేసారు పోలీసు వాళ్ళు అంటే తండ్రి శ్రీనివాస కనిపిస్తే కాల్ చేయండి దరాత్క శక్తి వీళ్ళు సొసైటీలో ఉండొద్దు అని చెప్పి అన్ని కేసులు పెట్టి అట్లా హరాస్మెంట్ చేశారు అంతే తప్ప ఇప్పుడు రౌడీ షీట్ అలా మీరు ఇప్పుడు ఓపెన్ అది పోలీస్ స్టేషన్లో రికార్డులో కూడా దొరుకుది రౌడీ షీట్ నాకు పర్సనల్గా ఒక వ్యక్తితోటి ఒకరిని కొట్టి పర్సనల్గా లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వంగవీటి రంగా చచ్చిపోయినప్పుడు కేసులు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కేసులు ఇందిరాగాంధీ అప్పుడు కేసులు ఒకటే ఒకటి యాదగిరికి మాకు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కూడా అది కూడా పర్సనల్ కాదు అది తప్ప అసలు తండ్రి శ్రీనివాస్కు పర్సనల్ కేసు లేదు నా మీద కానీ ఆ రకంగా షీట్ పెట్టిన మాట వాస్తవం ఏడు సంవత్సరాల నా సత్ప్రవర్తన ఉండి మళ్ళీ అదే పోలీసులు ఎవరైతే ఎవరైతే రౌడీ షీట్ తీసేయడం జరిగింది నెక్స్ట్ దమోదరెడ్డి గారికి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిక ఎమ్మెల్యేగా గెలుస్తారనుకుంటారా పటిల్ల మెజీ టికెట్ వేసే గెలిస్తారనుకుంటారా అసలు ఇంకోటి నాకు ఒకటి అర్థం కాని ప్రశ్న ఏంటంటే అసలు ఈ చర్చ ఎందుకు వస్తూ నాకు అర్థం కావట్లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీఎస్సీ బీఎస్సీ మైనార్టీలో మేము తొంభై ఒక్క శాతం ఉన్నాం రమేష్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు ఓకే గుడ్ అండ్ వీళ్ళు ఆయన స్వాగతిస్తున్నాను ఆయన మా సోదరుడు ఆయనకు మాకు మంచి విలేషన్ ఉంది దామోదరెడ్డి గారు ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదరెడ్డి గారికి ఉంది అసలు దామోదర్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి ఎందుకు వస్తుంది మొన్న ఢిల్లీ దాకా ఓట్లాడి నాకు అహ్మద్ పటేల్ ఇచ్చిన మాటలు లేడిపోయినాయి నాకు భక్త చరణ్ దాస్ ఇచ్చిన మాటలు లేడిపోయినాయి యాభై ఆరు శాతం కులాలకు ప్రతినిధిని ఇరవై శాతం కులాలను బుట్టినూని నేను మాకు ఎనకాల ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి తొంభై ఒక్క శాతం ప్రతినిధిని అంటే దీని ప్రకారం చూస్తే మీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నట్టే కదా అన్యాయం చేసలేదు అంటే మీరు ఎందుకు అనుకుంటారు రేపు అసలు ఇప్పుడు నాకు నేనే చెప్పుకోని నాకు సీట్ వస్తుంది ఈయన సీట్ వస్తుంది కాదు కదా ఇప్పుడు ఈయన ఇప్పుడు రామోదర్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యూస్ ఇన్ఛార్జ్ గా మూడు సార్లు ఒకసారి గెలిచిండు రెండు సార్లు నాకు టికెట్ కావాలని అడుగు కూడా తప్పులేదు ఓకే రమేష్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిండు సరే ఆయన కాన్సెప్ట్ ఏంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం వచ్చిండు రమేష్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్సీ కావాలని రాలే కాంగ్రెస్ పార్టీల ఆ రోజుల కమ్యూనిస్టు ఉభయ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు హరాస్మెంట్ చేస్తున్నారు మా నాయన కొన్ని కుటుంబాలు అంటే మా నాయన ఒక టీచర్ రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలు ఎంతో సఫర్ అంటే ఇటువంటి వాళ్ళు ఎంతో మంది కాంగ్రెస్ కమ్యూనిస్టుల దాటికి తట్టుకోలేకారు వాళ్ళ మీద కమ్యూనిస్టులు అరాచకాలు అడ్డుకుంటే మేము చదువులు కూడా నేను ఎంఏ చేసిన చదువు తృణప్రాయంగా పెట్టి ఉద్యోగాలు పోకుండా కమ్యూనిస్టులతో అరాస్ట్మెంట్ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉన్నాం అంటే కాంగ్రెస్ కార్యకర్తల అండగా ఉన్న వాళ్ళని పెట్టి ఇప్పుడు దామోదరెడ్డి గారికి వస్తున్నారు రమేష్ రెడ్డి గారు వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మొన్న ఢిల్లీ దాకా ఇప్పుడు రమేష్ రెడ్డి గారు దామోదర్తో కూడా బీసీ ప్రజలకు కూడా చాలా మంది ఉన్నాం ఇప్పుడు ఉదాహరణ ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ నుంచి ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెట్టింకైనా ఎమ్మెల్యేకి అడిగితే తప్పే ఉంది ఆయన నాకు కావాలంటాడు చెప్తున్నా ఇప్పుడు రెండు ముగ్గురు దరఖాస్తు పెట్టుకోలేదు బీసీలు ఐదుగురు పెట్టుకుంటే తప్పలేదు కదా ఇప్పుడు ఎవరో రకరకాల ఇప్పుడు రాము ఉన్నాడు ఆయన వస్తాడు సరే ఆయన స్టేట్ రాజకీయాలను తిరుగుతున్నాడు నేను కాసురాపేట ఎమ్మెల్యే కావాలంటాడు ఓ మూషన్ ఉన్నదమ్మడు ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు చేసి అంటే చెప్తున్నా ఆయన నాకు కావాలంటాడు ఇప్పుడు ఎవరు వర్షంలో వాళ్ళు అంటారు అయితే నేననేది ఏంటంటే ఇద్దరు అడుగుతురు ఇద్దరు అనేది కాదు ఇప్పుడు వాళ్ళ టైం బాగుంటే ఎవరికైనా రానియండి ఇంకోటి ఇప్పుడు కూడా నాకు విశ్వాసం ఏముందంటే ఇప్పటికి బలంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఒకటి అసలు వాళ్ళు ఎట్లు ఇస్తారు ఏది ఇస్తారు ఇంకోటి ఎలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఏదో టీఆర్ఎస్ లెక్క ప్రాంతీయ విభేదాలు ఒకవేళ ఇప్పుడు తనుసిని ఎక్కడ ఇది అవసరం అనుకుంటే వాళ్ళే ఇస్తారు నేను అడుగు నాకు కావాలంట అసలు నేను నేను ఎక్కడెళ్ళిలో ఇప్పుడు వాళ్ళు ఇదొక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడిని వాళ్ళు డిస్టర్బ్ చేసే ఆలోచన లేదనుకుందాం నాకు టికెట్ ఇవ్వాలి ఒక నాయకుని డిస్టర్బ్ చేయాలి అప్పుడు ఏం చేస్తారు కాంగ్రెస్ నాయకత్వం దాన్ని ఆల్రెడీ చేస్తారు కానీ ఇంత పెద్ద సీన్ యాక్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ ఆల్మోస్ట్ తెలంగాణలో దాదాపు తెలంగాణ జిల్లాలలో ఒక యాదవ్లల్ల ఒక బీసీలల్లా యాదవ్లల్ల కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని డెబ్బై ఐదు సంవత్సరాల కుటుంబం అంటే మాదే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మన ఆయన యాభై రోజుల రిజైన్ చేసిన కానీ మొదలు పెడితే ఈ రోజు వరకు మన ఆయన గారు రకరకాల పదవులు అనిపించారు కాంగ్రెస్లో మా చెల్లె ఒకసారి సర్పంచ్ చేసింది మొత్తం ఒకసారి ఎంపీపీ చేసింది అంటే నేను చేసిన ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆడు పోట్లు వచ్చినా కనిపిస్తే కాల్చేత ఆర్డర్లు వచ్చినా షీట్లు పెట్టినా మా ఇళ్లలో పెట్టి మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెట్టినా ఆర్థికంగా తలా లాజ్ చేసిన అధికారంలో టీడీపీ అప్పుడు టీడీపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కుమ్మక్క ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని వదలక్కుంటూ ఉన్న కుటుంబం మాది కాబట్టి అదే పాయింట్కి వస్తున్నానా ఇప్పుడు పీసీసీ పదవి రవీంద్రెడ్డి గారికి ఇచ్చారు కదా బయట కొంతమంది తాకే ఉంటారు అంటే కాంగ్రెస్లో గట్టి లీడర్ లేక టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిర్రు అని అంటారు దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే కాంగ్రెస్లో లీడర్ లేక రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కాదు అలా జరిగింది ఏంటంటే రేవ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఐదుగురు ప్రయత్నాలు చేశారు ఐదుగురు ప్రయత్నాలు చేశారు ఐదుగురులో ఏం చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యేకి ఐదుగురు అని అనుకో ఐదుగురుల రేవంత్ రెడ్డి గారు ఇంతో అంటే ప్లాన్ మేకర్ కాబట్టి ఎవరైతే ఐదుగురు చేస్తూ ఐదుగురులో ముగ్గురు మేనేజ్ చేసుకోగలి నేను అంటే సర్లే నాకు ఇస్తే నాకు ఇది నాకు వేయకుంటే రేవంత్ రెడ్డి గారికి నాకు ఏకుంటే ఇప్పుడు కొంతమంది పోటీ చేస్తున్నారు ఐదుగురు ఉంటలే ఏ చేస్తున్నారు అందరి అభిప్రాయాలు తీసుకోరు తీసుకుంటే ఈ కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారేమో ముక్కుసూటిగా నాకు కావాలి ఇంకొన్ని పేరు నేను చెప్పట్లేదు అంతవరకు ఎవరైనా ఉన్న ఐదుగురులో కోమటిరెడ్డికి చెప్పాలనుకుంటారు అంటే నాకే కావాలంటున్నాకుండా నాకు చెప్పట్లేదు కదా అనేది వచ్చి నేనేం చేసినావు వాళ్ళతోటి లాజిక్గా బైసా మీరు తెచ్చుకోండి మీకు కాకుండా నాకు చెప్పండి అంటే ఒక పైయల్ ఏం మన మనం ఊర్లలో కాక సర్పంచో కౌన్సిలర్ పోటీ చేసి ఐదుగురు అడిగితే ఐదుగురు నలుగురుగా ముగ్గురి పేరు చెప్పిన ఆయనకి ఇద్దాం అన్నట్టు నాకు ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఆయనకి ఇవ్వండి అన్నారు అయితే ఒక నీళ్ళు ఏమైతుంది తూకంలా అరే ఎంకరెడ్డి గారు మంచివాడే సీనియరే మరి గారే ఒక ఆయన అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారికి నాకు ఇవ్వకుండా ఇవ్వని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అనే దాని మీద వచ్చింది ఇంకోటి ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు అంటే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చారు బీసీలకి అన్యాయం చేయలేదు ప్రచార కమిటీ అనేది కీలకమైన పోస్టు ఒక మదియాస్కీ గౌడ్ మేము తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్లో మేము ఒక తీర్మానం చేసినాం పీసీసీ ప్రెసిడెంట్ గాంధీ భవన్లో తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా బడుగు బహిరంగ వర్గాల అభ్యర్థి మదియాస్కీ గౌడ్కి వెళ్ళాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తీర్మానం కాపీ ఢిల్లీకి పంపించిన ఏఎస్సీకి దాన్ని పరిగణన తీసుకొని ఇలా ప్రచార కమిటీ అంటే మామూలు జోగ్ కాదు ప్రచార కమిటీ చైర్మన్ బాయ్సార్లు ఎందుకు ప్రచార కమిటీ మేము అంటున్నాం అంటే ఒక రూల్ ప్రచార కమిటీ అనేది యాభై ఆరు శాతం ఉన్న బీసీల ప్రతినిధిగా మదయాస్కి గౌరకిచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వస్తుంది ఇప్పుడు దానికి కోణాలు కూడా చెప్తాను అంటే అదే చెప్పండి అంటే ఇప్పుడు జనరల్గా ఏదైతే ఇప్పుడు ఇలా క్రీస్ఆర్ ఇప్పుడు మనం మాయ మాటలు టక్కర్ మాటలు చెప్పినా ఒక స్టేజ్ వరకే చెప్పగలుగుతాం నేను మీకు చెప్పిన నేను గొల్లల్లో గొర్రెలు ఇచ్చిన ఆటోడు వాస్తవే గొర్రు నువ్వు ఇచ్చేది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు నా బార్డుని చేంజ్ చేసిన అంటే ఇరవై ఐదు శాతం మేము కట్టేది డబ్బులు అంటే యాదవ్ ఎవడైతే ఉండో అప్పుడు ఒక యాదవనే కాదు గొర్రెల సొసైటీల మెంబర్ ఎవరు ఉంటే వానికి ఇచ్చేది కులం కాదు అయితే ఇరవై ఐదు శాతం కార్పొరేషన్ ఫండ్ వీడి కడతాడు నా బార్డు నుంచి ఇరవై ఐదు శాతం వస్తుంది యాభై వస్తే యాభై శాతం బ్యాంకు వాళ్ళు అప్పించేది ఇష్టప్పుడు ఏంటి అంటే నువ్వు మేము చెప్పిన కానీ గొర్రెలు తీసుకునే కాదు నీ ఇష్టమైన గొర్రెలు తీసుకుంటూ ఒక వెటనరీ డాక్టర్ వస్తాడు బ్యాంకు వాళ్ళు వస్తారు నీకు గోర వాళ్ళకి పైసలు కట్టేస్తారు ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే ముప్పై ఒక్క వెయ్యి చిల్లర మేము కడుతున్నాం నలభై మూడు లక్షల మంది అని సెన్స్ తీసేరు సెన్సెస్ లెక్కలు నేను ఎంప్లాయ్ నాకు నాకు ఉండదు ఓటు కానీ నా భార్యకు ఉంటుంది నా కొడుకు ఉంటుంది అని అట్లా చేసి తీసి వీళ్ళందరితో డబ్బులు కట్టించుకోరు వీళ్ళందరితో డబ్బులు కట్టుకుని ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు దాటింది అయితే ఇప్పుడు మా డబ్బు ఎవరు ఉంది నీ తెలంగాణ గవర్నమెంట్ ఖజానాలో ఉంది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తుంది తప్ప నీ కార్యకర్తలు పనికి వస్తుంది తప్ప ఆ రకంగా ముద్రాదులను అన్యాయం చేస్తాం ఈ విధంగా యాదవులను చేస్తాం కాబట్టి బరువు బలైన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వంలా న్యాయం ఎవరికి జరగలేదు కాబట్టి ఈ వర్గాలు ఎట్టి పరిస్థితులల్లో రేపు ఇంకొక సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు ఎలక్షన్లల్లా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పేది ఖాయం ఎందుకంటే ఇలా ఫస్ట్ ఐదు సంవత్సరాలు మేము కూడా సరే ఫస్ట్ రాంగ న్యాయం మీద ఈసేస్తే స్వాతంత్రం వచ్చిన కాంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పరిపాలించింది ఇప్పుడు ఎమంటే మనం వేరే తిరిగి వేస్తే అరవై మూడు అడుగులు పోయి పిచ్చిలేసింది అంటారని చెప్పి ఎవరు సపోర్ట్ కూర్కున్నారు ఇలా ఆల్రెడీ ప్రజలకు ఎవరు తాకిడు వాళ్ళకే జరిగింది ఇలా ఒక చెప్తాడు సూర్యాపేట ఇంత పెద్ద సూర్యాపేట జిల్లా హెడ్ కోటర్లో మేము శంకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మేర సత్యనారాయణ చైర్మన్ ఉన్నప్పుడు ఆరు వేల ఐదు వందల ఇందిరామ్మియడం జరిగింది ఒకటే కాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీరు తెలుసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరు వేల ఇంట్లో ఒక కాల్చిన చరిత్ర ఒక సురాపేటలే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సురాపేట ఆరు వేల ఐదు వందల ఇచ్చిన ఒక ఎక్కడియాలి ఆ రోజులల్లో ప్లస్ గతంలో దోస్పాడి గోపాల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ కా సైనికపురిని అక్కడ కొన్ని ప్లాట్లు ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు దాదాపు ఒక ఏడు వందల తొమ్మిది వందల యాభై వెయ్యి ప్లాట్లు ఇచ్చారు అంటే ఏడు వేల ఐదు వందలు గతంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో ఇందిరమ్మని లేటం జరిగింది అన్నాదోరి నగర్ చెరువు అక్కడక్కడ అప్పుడు ఒక మూడు వేలు ఇల్లు చిన్న ఊరే అంటే దాదాపు పన్నెండు పదమూడు వేలు ఇల్లు సురాపేట్ టౌన్లా మేము పొట్లపాడు ఎన్నికల పోయినా ఉప ఎన్నికలకు ఒకటే కాదు నూట వేలు ఉన్నాయి ఒక ముస్టండి అయ్యా ఇచ్చిన ఇల్ల ఇప్పుడు దీని మీద కప్పు పోతే కూడా మాకు కప్పేసట్లేదు అంటే గతంలో ఇందిరాగాంధీ ఇచ్చింది ఊర్లల్ల మేము కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ గారి నాయకత్వం వచ్చినాం పన్నెండు వేలు అంటే దాదాపు ఆరు వేల ఐదు వందలు మీరు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కోట్లు ఇస్తున్నాం లక్ష ఇస్తున్నాం నూట తొంభై రెండు మందికి ఇల్లు ఇచ్చారు ఇక్కడ ఇందిరా హాస్పిటల్ కాడ నూట తొంభై రెండు మంది అందులా అయితే అయితే ఎంత ఎంతమంది ఇల్లులోకి ఇచ్చారు మీరు మీ కార్యకర్తలకే ఇచ్చారు ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఓపెన్ చాలేజ్ ఇప్పుడు నువ్వు ఇల్లు ఇచ్చినా ఆయనకు ప్రైవేట్గా ఇల్లు ఉందా లేదా చెగ్గి ఇప్పుడు ఇల్లు ఇచ్చు కాదు కదా ఇల్లు బయట పెట్టచ్చు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు బయట పెట్టే ఎవరికి బయట పెట్టాలి ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్కు ఒక ఆర్టీఏ కింద ఐదు ఉత్తరాలు ఇచ్చి నేను అంటే ఇలా గతంలో కాదు వరంగల్ కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ భారతదేశ చరిత్ర కలెక్టర్లు ముఖ్యమంత్రుల కాలు మొక్కింది ఏడులే ముఖ్యమంత్రి కాలు మొక్కుతుంది ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎవరైనా కానీ ఒక ఆర్గనైజేషన్ వచ్చింది నా సోదరి గౌరవిస్తాం అసలు చైర్మన్ కనుసేయగల కొన్ని జరగాలి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ చైర్మన్ కప్పి చేస్తాం ఇలా మొత్తం రిమోట్ కమిషనరే చేస్తుండు అందులో ఇంకోటి ఇవాళ మనం దొంగే దొంగ అని మోసుకున్నట్టు ఒక ఆర్టీ యాక్ట్ ఒక లెటర్ ఇస్తాం మనం లెటర్ ఇస్తే ఎవరికి ఇస్తాం ఒక అధికారికి ఇస్తాం అయితే అధికారు ఏం చేస్తాడు మనకు లెటర్ ఇవ్వాలి ఇది జరిగిందని అసలు ఇలా అధికారులే శాసిస్తున్నారు నాయకుల కంటే ఎక్కువ అధికారులు శాసిస్తు ఏదైతే డెవలప్మెంట్ అవుతుంది కదా అంటే జగదీష్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నా మటుకు కాంగ్రెస్ వాళ్ళు డెవలప్మెంట్ ని సురేఖ ఇప్పుడు సురేఖపేట డెవలప్మెంట్ చేసినావంటే ఎంఆర్ఓ ఆఫీసు నువ్వు కట్టినావా ఆర్టీఓ ఆఫీసు నువ్వు కట్టినావా ఐటెక్ బస్టాండ్ నువ్వు కట్టినావా ఒక బస్ స్టాండ్ నువ్వు పెట్టినవా కరెంటు ఒటి సబ్ స్టేషన్ నువ్వు తెచ్చినవా తాలకాంపాడు కాడు ఉన్న సబ్ స్టేషన్ నువ్వు తీసుకొచ్చినవా లేదు దోస్పాడి నుంచి సూర్యాపేటకు నీళ్లు నువ్వు తీసుకొచ్చినవా ఉదయ సముద్రం నుంచి ఒక పియ్యకాలు వేసి దాన్ని మూసలకేసి అంటే మొత్తం హైదరాబాద్ ఒలిగొండ అక్క నుంచి కలిసిదా నీరు వస్తుందని చెప్పి చౌదరి చెరువుకు నీళ్ళ కోసం అని చేసేదా పాలేరు సురాపేట సురాపేట తుంగతుర్తి సురాపేటకు తాగునీరు తుంగతుర్తికి సాగునీరు సంఖ్య గారు ఎమ్మెల్యే జయపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ శంకుస్థాపన చేసింది ఇలా నువ్వు ఏం చేస్తున్నావా అంటే రోడ్లు తీస్తున్నా రోడ్లు వేస్తున్నా ఇంకోటి దానికైనా మేము బహిరంగ సరిసిద్దాం సూర్యాపేటలో ఎన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు మొన్న పోయిన చైర్మన్ ప్రకాష్ కంటే ముందు వరకు మేమే చేసినాం జేఎస్ గారు రెండు సంవత్సరాలు చేసింది గతంలో నుండి సూర్యాపేటలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి ఎన్ని కిలోమీటర్లు కాలువలు ఉన్నాయి సీసీ రోడ్లు అయితే డా మీ ప్రభుత్వం వచ్చిన ఏడు సంవత్సరాలలో మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసారు ఎన్ని డ్రైనేజ్లు కట్టించారు ఒకటి ఇంకోటి ఇప్పుడు మీరు ఎక్కువ కట్టించే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ విలీనమై వాటిని డెవలప్మెంట్ చేయాలి మీరు ఇవ్వాలి ఇప్పుడు మీరు అన్ని చేసినట్టు కదా కుసూర్గూడెం పోదాం ఓపెన్గా కుసోరుగూడెంలా మీరు గ్రామ పంచాయతీని ఇలా విలీనం చేసుకొని మీరు ఎన్ని రోడ్లు కట్టిరు ఎన్ని సీసీ కాలువలు వేసారు రిలే ఇందిరమ్మ కాలనీకి పోదాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంట్లో ఇరమ్మ ఖాళీలో ఎన్ని రోడ్లకు సీసీ రోడ్లు వేసారు ఎన్ని సందులకు మీరు కాలువలు తీసారు దానికైనా సిద్ధం లేదు మీరు అన్నట్టే అంటారు హైవే టౌన్ల మున్సిపాలిటీ కానీ కూల కొట్టి ఎన్నిసార్లు కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని రోడ్లు వేసారు మీరు కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ వస్తుంది అసలు బీజేపీకి వచ్చింది దుబ్బాక ఒకటి దుబ్బాక్ ఎలక్షన్స్ కాడికి వస్తే జరిగిన పరిస్థితి చెప్తున్నా దుబ్బాక ఎలక్షన్స్ వల్ల ఆడ అసలు బీజేపీ గెలవలే రఘునందన్ రావు గెలిచిండు రఘునందన్ రావు ఎట్లా గెలిచిండు కేసీఆర్ గారికి ఏంది అంటే ఎవడు పడతాడు నిజమ్మ పాయింట్ ఫైవ్ వాళ్ళు తక్కువ క్యాస్ట్ ఉన్న వెలువ్లు ముగ్గురు మంత్రులు అనే ఇద్దరు మంత్రులు అనే ఒక రాజ్యసభ అనే అనే కామెంట్ వస్తేకి ఆల్రెడీ రెడ్డిలు ఎక్కువ గోల్ అవుతుందని చెప్పి ఒక రెడ్డిని కూడా ఒక ఆయన సామాజిక వర్గం వాళ్ళు కృషి చేశారు అందులో ఇంకోటి రఘునందన్ రావు ఎవరు బైబా టిఆర్ఎస్ నుంచి పోయిన రఘునందన్ రావే బీజేపీకి పోయిడు అంతే లే రఘునందన్ రావు భయభర్త నుంచి సంఘ పరివారు కాదు విద్యార్థి సంఘాలు ఒకటి ఆడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల ఆయన అట్లా ఇచ్చారు కాంగ్రెస్ లో కాంగ్రెస్లో రెడ్డికి ఇచ్చారు అది కూడా టీఆర్ఎస్ నుంచి రెడ్డికి ప్రజలలో విశ్వాసం కోల్పోయింది ముత్తారెడ్డి గారు టీడీపీ వాళ్ళు కొడుకు శ్రీనివాసరెడ్డి వీడు ఒక కాంట్రాక్టరు మళ్ళీ గెలిచిన తర్వాత ఈయన టీఆర్ఎస్ బిల్లు లాప్తే పోతారు కాబట్టి చెప్పి రఘునందన్ నోరు నూరు ఒక రిపోర్టరు అదేవిధంగా విధంగా రావుకు బాగా రిలేషన్ ఏముందంటే ఫస్ట్ నుంచి కూడా రఘునందన్ పబ్లిక్లో వచ్చింది దాన్ని వీళ్ళు ఆ ఊరు చేసి తప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని గెలిపించే చేశారు అయింది సాగర్ ఎన్నికల చెప్పారు ఐసప్ పైసా మేము అది చేస్తాం ఇది చేస్తా అని చెప్పారు ఎంతో మంది నాయకులు వచ్చారు సాగర్ ఎన్నికల మీరు మీకు ఎంత పదివేలు దాటిరా ఆ అంబాడు సామాజిక వర్గం ముప్పై ఏడు వేలు పైచిలుకున్నారు మీరు ట్రైబల్ని పెట్టిన అన్నారు ఏమైంది రేపు హుజరాబాద్ కూడా చెప్తున్నాను ఈటల రాజేందర్ అంటే అందరం అభిమానిస్తాం ఒక బీసీ నాయకునిగా ఆయనకి ఇచ్చే ప్రాప్ కూడా ఇస్తాం కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి సరే ఆయనకున్న పరిస్థితుల ఇలా నా మీద ఉన్న టీఆర్ఎస్ లో కక్ష సాధింపు చేస్తుంటే కాంగ్రెస్లో నాకు రక్షణ లేదు ఇండిపెండెంట్ కూడా నేనేం చేయలేను ఒక అధికార పార్టీ నాకు అండ కావాలనే ఉద్దేశంతో పోయిండు అలా హుజరాబాద్ కూడా మేము అంత ఆశామాషి ఏం లేవు గెలుపు ఇప్పటికైనా మేము గెలుస్తాము మేము ఒక ఛాలెంజ్ చేస్తాం అసలు మా నూతన నాయకత్వం ఒక కొత్త పార్టీ ఓరవాళ్ళ గెలిచే ఛాన్స్ మాకు ఉంది ఇన్ కేస్ ఏదన్నా పరిస్థితులు అలా గెలుపు జరిగినా మా మధ్యలో టీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉండేది తప్ప బీజేపీ లేదు ఊరికొచ్చి పోయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయన్నా మీరు రెండు వేల ఇరవై మూడులో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను దాదాపు తుంగత కూడా చేసిన ప్రత్యేక పరిస్థితి రాలేదు మొన్నటిసారి నాకు ఆ బ్యాడ ర్యాంక్ వచ్చినాయి అహ్మద్ పటేల్ సాబు గిట్లా భక్త చరణ్ దాస్ పిలిచి మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ మీ ఇచ్చే అభ్యర్థిని మీరు గెలిపేయండి గెలిపించిన తర్వాత నీకు కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం ఇస్తాం కాంగ్రెస్ టికెట్ ఇయర్ అనేది ఉండదు నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల కోసం సంబంధించిన పార్టీ మొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అన్యాయం జరిగిన మాట వాస్తవం మాకు ఎందుకంటే మాకు మూడు సీట్లు వచ్చేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీ మూడు పోతే తొమ్మిదల బీసీలకు ఒక యాదవ్ గౌడు మున్నూరు కప్పు పద్నాలుగు షాలుగా ముదురా వాళ్ళకి ఇచ్చి మిగితే ఆరు సీట్లు జనరల్ సీట్ పోయేది మొన్న మాకు ఆ మూడియ్యలే అన్యాయం జరిగింది అయితే ఈసారి అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను ఆన్ రికార్డ్ అన్న బల్లాగుద్ది చెప్తున్నా సూర్యాపేట అడుగుతా సూర్యాపేట ప్రత్యేక పరిస్థితుల యొక్క నాయకత్వానికి పై హైకమాండ్ గాక ఇక్కడ అంటే ప్రొవైడ్ చేయాల్సి వచ్చి నాకు ఇవ్వలేదు అయినా నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక టికెట్ ఇస్తారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా గెలుస్తా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది

చదువు ఉన్నది బలైన సామాజిక పరిస్థితి ఉన్నది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ ఆర్థికంగా కూడా నేనే తీసుకోలే ఏదో ఆర్థిక ఫైనాన్స్లో పైసలు పెట్టుకోలేకపోతున్నది లేదా నేను ఏదో పెద్ద రాజకీయాలు ఏం సంపాదించకుండా మన ఆయన సంపాదించిన ఆస్తులు అవి నాకున్న నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఒకటే మళ్ళీ అంటే నేను వేరే నేను ఒక ముక్కుసూటి మనస్తత్వం నేను ఒక మాట అంటే ఆ మాటకే కట్టుబడి ఉంటాను సూర్యాపేట టికెట్కు దరఖాస్తు చేసేది ఖాయం ఇంకోటి గుంపులు కట్టాను నేను కాంగ్రెస్ పార్టీల బ్యాట్ చెడ్డ అలవాటు ఏంటంటే గుంపులు అంటే ఎవరు గుంపులు కడుతున్నట్టు మీ దేశంలో ఎవరైనా కానీ టికెట్ టికెట్ కావాల్సిన వాళ్ళు టికెట్ కావాల్సిన వాళ్ళు మనం మీకు కట్టకుంటే టికెట్ కావాల్సిన వాళ్ళు బల ప్రదర్శన లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన టికెట్ ఒక లీడర్ ఉంటాడు ఆయన పర్ఫార్మెన్స్ బట్టి ఆయన టికెట్ ఇవ్వాలి అయ్యని హైకమాండ్ డిసైడ్ చేసుకోవాలి కదా నా వెనక ఇంత మందు గుంపులు ఏం చెప్పండి నేను ఏమంటా అంటే ఇలా మొత్తం డబ్బులకు అంటే క్యాడర్ బేస్ లీడర్లు కాదు ఇలా ఫైనాన్స్ బేస్ లీడర్ అవుతుంది ఇలా నేను సూర్యాపేట నుంచి గాంధీభవన్కి ఐదు వందల మందిని తీసుకోవాలంటే సూర్యాపేటలో ఒక కార్యకర్తను తీసుకోపోకుండా హైదరాబాద్ లో చేసి ఐదు వందల మంది తీసుకోగలిగే శక్తి నాకు ఉంది కానీ ఐదు వందల మంది చేయాలి బ్రో ఇలా మనం చేస్తాం ఇప్పుడు కొంత లీడర్ల కలెక్ట్ చేస్తాం ఎవరో ఇప్పుడు ఇలా ఏం చేస్తారు ఉదాహరణకు ఒక ఆయన ఒక ఇరవై ఇరవై జీవులు పెట్టిండు ఇరవై జీవులు పెడితే ఎవరిని పెడతారు ఇవాళ ఉన్న సర్పంచ్ను ఎంపీడీస్నో పెడతారు ఇవాళ ఉన్న ఒక సర్పంచ్ రాజకీయాలు అయితే అసలు ఆ ఊళ్ళో ముప్పై ఏళ్ళ కింద ఎవరు కాంగ్రెస్ ను కాపాడి ఇప్పుడు ఒకప్పుడు రౌతరాశారావు మాట చెప్పింది లవామూర్తారెడ్డి గారు సీనియర్ నాయకులు ఆ రోజులలో చీరల్లా లింగాల అన్నారం ఊర్లలో కాంగ్రెస్ అంటే వాళ్ళ నాట్లేకపోయింది అంట అంటే రైతాంగానికి లేబర్ రానేకపోతే వీళ్ళు పక్క ఊళ్ళ నుంచి తీసుకొని వీళ్ళు కూడా నాట్లో వంగి నాట్లేసారు అంటే అట్లా కష్టపడి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి నాయకులు అంటే ఇన్ని చేసారు మీరు అన్నట్టు మీ చాలా ఇప్పుడు లేబర్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు ఇప్పుడు ఆఫీస్ గట్టి నుంచి ఇన్ అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా వాస్తవానికి మీకు ఎందుకు అన్యాయం జరుగుతుంది మీకు ఎందుకు టికెట్ నాకు టికెట్ దొరకదు అంటే ఇప్పుడు పై నాయకత్వాలలో ఏమైందంటే